ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఏపీలో పోల్ టెన్షన్ పై నిఘా విభాగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఫలితాల తర్వాత కూడా ప్రతీకార దాడులు జరగొచ్చనే హెచ్చరికలతో రాష్ట్రంలో హైటెన్షన్ నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించిన ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చే నెల 19 వరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అవసరమైతే అదనపు పోలీసు బలగాలను సమకూర్చుకోవాలంటూ సూచించారు. ఈసీ ఆదేశాల మేరకు సీట్ ఏర్పాటుపై ఏపీసీఎస్ జవహర్ రెడ్డి కసరత్తును మొదలుపెట్టారు. ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులతో సీట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఐపీఎస్ అధికారులు రవిప్రకాష్, వినీతి బ్రిజ్లాల్, పీహెచ్డీ రామకృష్ణ పేర్లను ప్రతిపాదించనున్నారు. అడిషనల్ డీజీ స్థాయిలో సీట్ ఏర్పాటు చేయాలని ఈసీ సూచించింది. 3 జిల్లాల్లో జరిగిన హింసపై సిట్ విచారణ చేపట్టబోతోంది. ఎన్నికల వేళ ఆ తర్వాత జరిగిన అన్ని దాడి కేసులను పరిశీలించి నివేదిక రూపొందించబోతోంది సిట్. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. పిన్నెల్లి సోదరులు తమ వెంట గన్మెన్స్ ను కూడా తీసుకెళ్లేదని సమాచారం. అయితే పోలింగ్ రోజు నుంచి మాచర్లలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనలకు కారణం పిన్నెల్లి సోదరులే అంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు పురంధేశ్వరి వ్యూహ రచనలో భాగంగానే పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పురంధేశ్వరితో పాటు వారి మిత్ర పార్టీలకు ప్రజాస్వామ్యం అంటే విలువే లేదంటూ మండిపడ్డారు. కావాలనే అధికారుల బదిలీలు చేపట్టి పోలింగ్ జరిగే ప్రాంతంలో హింసకు పాల్పడ్డారంటూ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రుస్తుంబాద గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ పనులను అడ్డుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రైతులను ప్రైవేటు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సంఘటన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. గ్యాస్ పైప్ లైన్ తో తాము ఇబ్బందులు పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై రైతులు మండిపడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామంలో అదృశ్యమైన యువకుడి కథ సుఖాంతమైంది. పశువుల కాపరిగా పనిచేస్తున్న తరుణ్ అనే యువకుడు నల్లమల్ల అటవీలో తప్పిపోయాడు. ఇంటికి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసినటువంటి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డ్రోన్ కెమెరా ఆధారంగా నల్లమల్ల అడవి ప్రాంతం మొత్తం 8 గంటల పాటు శ్రమించారు. చివరకు ఆ యువకుడు కృష్ణాపురం గ్రామంలో ప్రత్యక్షం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలో భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్టుగా విజయవాడ వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో పలు లోతట్టు ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాలు కూడా జలమయంగా మారాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదని పరిస్థితి ఏర్పడింది. నగరంలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు నిండి రోడ్లపై మురుగునీరు ప్రవహించింది. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఈ నెల 19న అండమాన్ పరిసరాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించబోతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రాత్రి నుంచి కురిసిన వర్షం వల్ల అనేక లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. భారీ వర్షానికి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 144 సెక్షన్ 3 రోజు కొనసాగింది. నిత్యావసర దుకాణాలు తప్ప మిగతా షాపులను తెరవకూడదంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. గుంపులు గుంపులుగా కనిపించినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పట్టణ ప్రజలు సహకరించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం పాతుల్లో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు తల్లి కూతురులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి కూతురు తీవ్రంగా గాయపడ్డారు. పామూరుకు చెందిన నాగరాజు 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంట పడుతున్నారు. పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుండటంతో యువతి తల్లి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పగ పెంచుకున్న నాగరాజు ఉదయం ఇంట్లో ఉన్న తల్లి కూతురులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మెడ వీపు చేతుల మీదుగా దాడి చేసి పరారయ్యాడు. తిరుమల శ్రీవారిని టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. ఏపీకి మంచి రోజులు రావాలని ఆయన కోరుకున్నట్టుగా చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి భారీ విజయాన్ని నమోదు చేస్తున్నట్టు ధీమాను వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర అర్ధరాత్రి అలజడి చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరిచారు. అయితే తమకి సమాచారం ఇవ్వకుండా కేవలం ఓ పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూములు తెరిచామంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు ఆందోళనకు దిగారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ తెరిచినప్పుడు తమకెందుకు సమాచారం ఇవ్వలేదంటూ అధికారులను క్వశ్చన్ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుపల్లి మండలం సంతోషపురం పరిసర ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. అడవి నుంచి ఏనుగులు మెయిన్ రోడ్డు మీదకు రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగులు రోడ్డుపై హంగామా సృష్టించడంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసే ఏనుగులను గ్రామాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు. విలువైన పంటను తొక్కి నాశనం చేశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కాగా ఏనుగుల వద్దకు వెళ్లొద్దని, వాటికి ఆహార పదార్థాలు వేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం జరగొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై దాడి చేసిన అరెస్టైన 13 మంది నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్పై బదిలీ వేటివేసింది. ప్రస్తుతం చంద్రగిరిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇటు పులివర్తి నాని కూడా తమ నివాసంలో కోలుకుంటున్నారు. చంద్రగిరిలో ఈవీఎంలను భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలిక చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట బాలిక కుటుంబ సభ్యులు బైఠాయించారు. అయితే బాలిక మృతిపై ఇప్పటివరకు హాస్పిటల్ యాజమాన్యం స్పందించలేదు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలంటూ బాలిక బంధువులు డిమాండ్ చేశారు.